ఒకటే ఒక మాట మీకు చాలా అల్కగా అర్థమయ్యే మాట నేను చెప్తాను. ఆనాడున్న నాయకత్వం ఒక చిన్న పొరపాటు చేస్తే కొద్దిగా ఒళ్ళు మర్చిపోయి ఉంటే బలవంతంగా మనల్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపితే మళ్ళీ మన తెలంగాణ మనం వాపసు తీసుకోవడానికి 60 సంవత్సరాలు కొట్లాడిన అవసరం ఏర్పడ్డది. ఎంతో మంది పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అనేకమైన ఇబ్బందులైనవి నేను కూడా చివరికి చావు అంచు వరకు వెళ్ళి పోరాడే పరిస్థితులు వచ్చాయి. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఒకనాడు నిజామాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాం సాగర్ నిర్మించుకొని దేశంలోనే ఒక అద్భుతమైన రాష్ట్రంగా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం, కానీ వలస పాలనలో నిజాం సాగర్ నీళ్లు మనకు రాకుండా, సింగూర్ నీళ్లు మనకు రాకుండా హైదరాబాద్ పట్టణానికే పరిమితం చేస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్నోసార్లు నిజామాబాద్ కలెక్టరేట్ కాడ మా పొలాలు ఎండుతున్నాయని బోధన్, బిచ్చుపల్లి, నిజామాబాద్ రూరల్ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ధర్నాలు చేస్తే ఆ ధర్నాలకు నేను కూడా రావడం జరిగింది. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా, కొద్ది రోజులలో కాళేశ్వరం కాలువలు సింగూర్ ప్రాజెక్టు వరకు వస్తా ఉన్నాయి. ఒకసారి అవి టచ్ అయినాయి అంటే నిజామాబాద్లో ఒక గుంట భూమి కూడా ఖాళీ లేకుండా బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరి దీవెనతోని తెలంగాణ రాష్ట్రం భారతదేశమే ఆశ్చర్యపడే పద్ధతిలో మనం ముందు పోతా ఉన్నాం. నిజామాబాద్కు మీకు నాందేడ్ ప్రాంతం దగ్గర ఉంటుంది, బోధన్ వాళ్ళకైతే మహారాష్ట్ర బార్డరే ఉంటుంది, జుక్కల్ షిండే గారి నియోజకవర్గానికి మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు, మన దగ్గర ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. మన దగ్గర ఉండే ఏ ఒక్క పథకం కూడా, అది పేదలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, చదువుకునే విద్యార్థులకు కావచ్చు, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా. భారతదేశం మొత్తంలో 24 గంటలు అతి ఉత్తమమైనటువంటి కరెంటును అందరికీ, వ్యవసాయంతో పాటు అందరికి కూడా ఇచ్చేటువంటి ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అనేక తరతరాల నుంచి అణచివేయబడ్డ దళిత సోదరులు, అనగారిపోయినటువంటి వాళ్ళు, దళిత బిడ్డల కోసం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకునే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 50-60 ఏళ్ళు మనం మొత్తుకున్నా మన గిరిజల బిడ్డలకు మా తండాలో మా రాజ్యం అంటే ఏ పార్టీ ఎవడు చేయలే. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 3600 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే మన గిరిజన బిడ్డలే బ్రహ్మాండంగా ఇలా సర్పంచ్లుగా 3600 మంది అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాం. అనేక రంగాలలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, ఆడపిల్లలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతులు చనిపోతే ఇచ్చే బీమా 5 లక్షలు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తూ ఉన్నాం, ఇలా భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది? మన జీడిపి పెరిగింది, మన పర్ క్యాపిట పెరిగింది, గతంలో 200 ఇస్తే ఇలా 2000 పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం, ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యేలు మన వాళ్ళందరూ సీఎం ఆర్ఎఫ్ఎన్ తెచ్చి ఏ పేదవాళ్ళకు కొంచెం ఇబ్బంది వచ్చినా, ఏ జబ్బు వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ బ్రహ్మాండంగా పల్లెలలో మనం అందిక చేసుకుంటా ఉన్నాం. ఒక్కటే మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి, నేను చెప్పే మాట నిజమా కాదా ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లలో మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చర్చ చేయకపోతే ఇబ్బంది వస్తుంది, ఏదో ఒక నిశాలో, ఒక మత్తులో, ఒక పిచ్చిలో పడి కొట్టకపోయే వాళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలేదు, మనకు కూడా ప్రమాదం వల్ల ముంచుకొస్తుంది. ఇవాళ నిన్నేళ్ళ కొంచెం కొంచెం తెలంగాణ రైతాంగం ముఖం తెలివికొస్తా ఉన్నది, జేబులో 4 పైసలు కనబడతా ఉన్నాయి, ప్రభుత్వమే అన్ని సదుపాయాలు ఇస్తా ఉంది, ఇత్తనాలు సరఫరా చేస్తా ఉన్నారు, ఎరువులు సరఫరా చేస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు. ఒక్క మాట దయచేసి ఆలోచన చేయాలి, మన ఎస్ఆర్ఎస్పి నుంచిన వరద కాలువ గతంలో మోటార్ పెట్టనిచ్చిన రా
ఇయల రైతు దగ్గరికి వచ్చి ఎవడన్నా కోనాయనే కొడుకున్నాడా? నువ్వు ఎంత ఎస్పీ పెట్టినావు, ఎన్ని మోటార్లు పెట్టినావు అని ఎవడన్నా అడుగుతుందా? అడుగుతారా? అడగన్నట అడగన్నట బోర్కో మీటర్ పెట్టన్నట ప్రతి ఒక్కని మీటర్ లెక్క తీయన్నట కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టానా? ఇక్కడోళ్ళు పెట్టమంటుండ్రా? ఎన్నికోళ్ళు పెట్టమంటుండ్రా? పెట్టాలి అని అంటాడు నరేంద్ర మోడీ. ఏంది దాని ఎన్నుకున్న మతలవు? మీరు మంచిగా వినాలి, దయచేసి ఇంటికి పోయినాక ఆలోచన చేయాలి. దాని ఎన్నుకున్న మతలవు ఏంది?